సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. చాలామంది ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కానీ అసలు బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అన్ని రకాలుగా నేను చెప్పే డైట్ మొత్తం కూడా ఫాలో అవుతూ ఉంటారు, అయినా కానీ రిజల్ట్ దొరకదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా కూడా వీళ్ళకి తిట్లే తప్పవన్నమాట. సో నా సబ్స్క్రైబర్ నాకు డైలీ కాల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో తన గురించి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో తన డైట్ చెప్పింది, అన్ని రకాలుగా చెప్పింది, కానీ ఒక మిస్టేక్ అనేది చేస్తుంది. సో ఆ మిస్టేక్ చేయడం వల్లనే ఆ అమ్మాయికి బేబీ గ్రోత్ అనేది అవ్వట్లేదు. సో డాక్టర్స్కి అయితే చెప్పుకోలేరు కదా ఇలాంటివన్నీ, అందుకు నాకు కాల్ చేసి చెప్పిందన్నమాట. సో ఎన్ని రకాలుగా చేసినా నా బిడ్డ బరువు పెరగట్లేదక్క, ఏం చేయాలి అని. సో నేను మొత్తం డైట్ అంతా కనుక్కున్నాను, దాని తర్వాత ఆమె డేలో రొటీన్ ఎలా ఉంటుందో కనుక్కున్నాను. సో ఇంకా ఏం లేదు, మధ్యాహ్నం నిద్ర అయితే పోవట్లేదు, ఎవ్రీ టైం కూర్చొని లేదా పడుకొని ఉంటుంది కానీ నిద్ర పోవట్లేదు, అండ్ ఏదో ఒక పని చేసుకుంటూ అండ్ ఫోన్ చూసుకుంటూ ఇలానే టైంపాస్ చేస్తుంది. కానీ మధ్యాహ్నం టైంలో ఈమె ఒక మిస్టేక్ చేస్తుంది. అదేంటంటే మధ్యాహ్నం టైంలో ఒక 2 అవర్స్ అయినా నిద్రపోవాలి. మామూలుగా బెడ్ మీద పడుకొని దొరలడం వేరు, నిద్రపోవడం వేరు అన్నమాట. సో నిద్రపోతే మనం తీసుకున్న ఫుడ్ అనేది బేబీకి, ఆ ఫుడ్ అనేది బేబీకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నైట్ టైము ఎర్లీగా పడుకోవాలి, మధ్యాహ్నం టైం కూడా ఒక 2 అవర్స్ అయినా, అట్లీస్ట్ 1 అవర్ అయినా మీరు నిద్రపోవడానికి ట్రై చేయాలి. ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ అది బేబీ దాకా వెళ్ళాలి అని అంటే మధ్యాహ్నం టైంలో రెస్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో యుఎస్ నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే లాస్ట్ టైం నేను చెప్పిన ఈ వీడియో అనేది నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. సో ఆ వీడియో చూసి ఆమె ఫాలో అయింది, బేబీ గ్రోత్ అనేది చాలా బాగుందన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మధ్యాహ్నం టైంలో గర్భవతికి నిద్ర అనేది చాలా అవసరం, విశ్రాంతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో తీసుకున్న ఫుడ్ అంతా కూడా బేబీకి వెళ్ళాలి, అండ్ బేబీ గ్రోత్ డబల్ అవ్వాలి. అండ్ మీరు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, ఆలోచించకుండా ఉండలేరు. పడుకుంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, సో బేబీ కూడా బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది, గ్రోత్ డబల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కానీ మీ బేబీ గ్రోత్ అనేది పెరగట్లేదంటే ఇదొక్క మిస్టేక్ మీరు చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది నిద్రపోయినా కానీ పెరగట్లేదని అంటే వాళ్ళు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేరు, నిద్రే పోతున్నారు ఇంకా. సో ఈ రెండింటికి చాలా ఈక్వల్గా మీరు చేసే మిస్టేక్స్ అన్నమాట. ఫుడ్ విషయంలో అయినా మిస్టేక్ చేస్తారు, లేదంటే ఈ నిద్ర విషయంలోనైనా మిస్టేక్ చేస్తారు. అండ్ రెండు చేసి కూడా కొంతమందికి బేబీ గ్రోత్ రాదు. వాళ్ళు ఏంటంటే మెంటల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అన్ని రకాలుగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. బేబీ గురించి ఆలోచించకుండా ఆ హస్బెండ్ ప్రాబ్లము, అత్త మామదో, ఎవరిదో ఒకరిది, పేరెంట్స్ ఎవరిదో ఒకరిది ఆలోచన అనేది అక్కడి నుంచి వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దండి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ అసలు గర్భవతి దాకా తీసుకురావద్దు. సో వచ్చింది అని అంటే చిన్న విషయం కూడా ఇంత పెద్ద కనపడుతుంది. అంటే ఆ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎఫెక్ట్ అలా ఉంటుందన్నమాట, చిన్న విషయం కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే వాళ్ళ దాకా మీరు తీసుకెళ్లకుంటే ఉంటే ఇంకా మంచిది. స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, పీస్ఫుల్గా ఆలోచించలేరు, కోపం వస్తూ ఉంటుంది అండ్ ఆలోచన వస్తూ ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గర్భవతి దాకా ఇలాంటి ఇష్యూస్ తీసుకురావద్దు. అండ్ దాని తర్వాత మీరు కూడా ఎప్పుడు, గర్భవతి కూడా ఎప్పుడు బేబీ గురించే ఆలోచించాలి. సో మీరు ఎంత తీసుకున్నా, ఎన్ని చేసినా కానీ బేబీతో కంటాక్ట్ అవుతూ ఉండాలి. మీరు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉన్నాయి, వినపడుతూ ఉంటాయి అండ్ మీ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ బాధను కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందుకు మీరు బాధపడకుండా హ్యాపీగా ఉండాలి ప్రెగ్నెన్సీలో. సో ఇవన్నీ చేసి ఒక్క దగ్గర పెరగట్లేదు అని అంటే స్ట్రెస్ అండ్ మీరు ఆలోచించే ఆలోచన అన్నమాట. సో ఇవన్నీ కూడా బేబీ మీద పెట్టండి, హెల్దీగా తినండి, టైంకి రెస్ట్ తీసుకోండి. అండ్ రేపటి వీడియోలో 8 మంత్స్ బేబీకి మనము బేబీ వెయిట్ డబల్ అవ్వడానికి కొన్ని ట్రిక్స్ అనేవి నేను చెప్తాను. సో ఫుడ్ విషయంలో చెప్తాను. ఈరోజు రెస్ట్ అండ్ స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం కదా, సో రేపటి వీడియోలో ఫుడ్ గురించి నేను చెప్తాను. ఎవరైనా 8 మంత్స్లో ఉంటే మాత్రం రేపటి వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో రేపటి వీడియో చూడాలంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. చాలామంది చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఆ బెల్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదొక్కటి మీరు చేసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియో అని, థ్యాంక్ యూ. రేపటి వీడియోలో 8 మంత్స్ బేబీ గ్రోత్ గురించి
మనమైతే ఫుడ్ ఐటమ్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.